చేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కె బాలబ్రహ్మం నియమించడంతో వారు ఈ రోజు నామినేషన్ సమర్పించారు. బాలబ్రహ్మం నేను 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఆల్విన్ ఎంప్లాయీని. ఈ రోజు మాకు ఆల్విన్ తెలుగుదేశం పార్టీ తరపున మా చంద్రబాబు నాయుడు గారు మరి రమణ గారు మా యొక్క సేవలను తెలుగుదేశం పార్టీ యొక్క సేవలు గుర్తించి మాకు బీఫామ్ ఇచ్చారు, టికెట్ కేటాయించారు. వారికి మా యొక్క కృతజ్ఞత. అలాగే ఆల్వేం కాలనీ డివిజన్ ప్రజలకు కూడా వాళ్ళందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ 124 డివిజన్ అభివృద్ధి జరిగిందనంటే ఓన్లీ తెలుగుదేశం హయాంలో జరిగింది. ఇప్పుడు నేనున్న ఆల్వేం కాలనీని యొక్క ల్యాండ్ను కూడా తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు కేటాయించారు. అది కూడా 181 జీవో 489 జీవో ప్రకారం కేటాయించారు. ఈరోజు దాని మీద మా 35,000 ఎకరం వాళ్ళు ఇస్తే ఇవాళ లక్షల లక్షలు మా దగ్గర ఎల్ఆర్ఎస్ పేరు మీద వసూలు చేస్తారు. ఇవాళ ఆల్వేం కాలనీలో ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కూలగొట్టినప్పటి నుంచి మొదలుకుంటే కట్టుకునే దానికి కూడా రోజు టెన్షనే. బోరేయాలన్న బాధే, కూలగొట్టాలన్న బాధే, కరెంట్ కావాలన్న బాధే, ఇల్లు కట్టుకోవాలన్న బాధే, స్లాబ్ వేయాలన్న బాధే. దయచేసి మాకు ఏ ప్రభుత్వం ఉన్నా ఇంత మాకు అన్యాయం జరగలేదు. రేపు కూడా ప్రజలు అందరూ గమనించి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చుట్టుపక్కల ఆల్వేం కాలనీ 124 డివిజన్లో కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పుడే జన్మభూమి కాలనీ, ఎన్టీఆర్ నగరు, దత్తాత్రేయ కాలనీ, ఈ కాలనీలు కూడా మన తెలుగుదేశం హయాంలో జరిగినాయి. అభివృద్ధి కూడా హయాంలే. ఈరోజు వాళ్ళు ఫ్రీగా పట్టాలు అయితే వీళ్ళు ఎల్ఆర్ఎస్ పేరు మీద డౌన్కుంటారు. దయచేసి ప్రజలందరూ ఇది స్టేట్లోనే తెలుగుదేశం ఉనికి లేదంటారు, మరి మీరు ఎట్లా గెలుస్తారు? స్టేట్లో తెలుగుదేశం ఉనికి లేదని కాదు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. తెలుగుదేశం పూర్తిగా ఉన్నది, తెలుగుదేశం ఉంది లేదని కాదు. కాకుండా ఏంటంటే ఈ లీడర్లు అంతా వాళ్ళ పరిస్థితులను బట్టి కొంతమంది పార్టీలు మారారు. ఇక వాళ్ళ అదృష్టం కానీ మేమైతే అంటే మేము కూడా కోపంతో అటు చేసినా చేయొచ్చు, కానీ ఏం చేసినా మాకు తెలుగుదేశమే అండ, తెలుగుదేశమే జెండా, తెలుగుదేశాన్ని నమ్ముతాం. తెలుగుదేశం వల్లనే మేము ఈరోజు ఆల్వేం కాలనీలో ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు పుణ్యం, ఎన్టీ రామారావు పుణ్యం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఓకే.